యొక్క మహాశీవు గారు జన సమక్షం అనే కార్యక్రమం చేపట్టి ఈ యొక్క కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను, అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా కార్పొరేటర్లు, పార్టీ నాయకులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు లేను, కానీ నేను వచ్చిన తర్వాత ఎవరైతే మాట్లాడారో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను వచ్చినప్పుడు మన కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నాను, మండల ప్రెసిడెంట్. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ మీడియా ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు నా యొక్క ఒపీనియన్, పార్టీల పరంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని మనము ఇక్కడ సవాలకు జవాబు చేసుకునే దానికన్నా, వీళ్ళు ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మా ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుండి సమస్యలు ఉన్నాయి, నా ఆధ్వర్యంలో ఇన్నిసార్లు ఎమ్మెల్యే గారికి ప్రజెంట్ చేసినాము, ముఖ్యమంత్రి దానికి పోయినాము, లేదు జిల్లా మంత్రి దానికి పోయినాము, ఎవరు పట్టించుకుంటలేరు, ఇవన్నీ ఎవరేస్తున్నాయి. దీనికి ఇక్కడ సంబంధించిన ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు దీనికి జవాబు చెప్తారని సంతోషపడతానికి కూడా నేను చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క సుబ్బులాపూర్ మండలానికి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ చెప్పడం జరిగింది. గతంలో కూడా సుబ్బులాపూర్కి సంబంధించిన సర్పంచులు కానీ మండల ప్రజలు కానీ ఇంకా వేరే నాయకులంతా కూడా అధికారులు కూడా పోరాటంగా వచ్చినప్పుడు కూడా అన్నయ్య వాళ్ళంతా తీసుకెళ్ళడం కృష్ణారెడ్డి గారు చెప్పి నేను తీసుకొస్తానంటే కలెక్టర్ మాట్లాడతాను చెప్పి కొంతమంది మాత్రం మన దగ్గర రావడం జరిగింది. ఇంకా పరీక్షలే కొంతమంది మాత్రం మన దగ్గరికి వచ్చినప్పుడు గతంలో కృష్ణారెడ్డి గారు కూడా అదొక టేకప్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏదైనా రకంగా ఇచ్చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే కొంత డిలే అయిన నా దగ్గర కూడా రావడం జరిగింది. కాదు వస్తే కలెక్టర్తో మాట్లాడినా ఎంఆర్ఓతో మాట్లాడినా ఎంఆర్ఓ ఏంటంటే యాక్చువల్గా కృష్ణారెడ్డి గారికి ప్రాంతం 365 నంబర్ ఉంటే నా పొజిషన్లో ఉంటుంది, 4 నెంబర్ ఉంటే ఇంకో పొజిషన్లో ఉంటున్నాను. అతను కూడా చాలా క్లారిటీ తెచ్చింది, తెచ్చినాక మరి ఇంకొక డిలే అయితే నా దగ్గర కొంచెం ఇప్పుడు కొత్త రోజు సమారం ఇప్పుడు చెప్పిన 90% రికార్డ్ పెట్టడానికి ఒక సమయం పడుతుంది ఆ విషయంలో. అదేవిధంగా మాంధీయ వాటర్ గురించి 32 కోట్ల రూపాయలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరంభం ఇచ్చారని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కూడా 231 కోట్లు సుబ్బులాపూర్ కాన్స్టిట్యూన్సీ సుబ్బులాపూర్ సర్కిల్లో 233 కోట్లతోని పీసీ రోడ్లు అండర్గ్రౌండ్ అనేందుకు మనం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకం జరిగింది. అది ఇమీడియట్ కాదు, ఇంకా 50 కావచ్చు 200 కావచ్చు ఇప్పుడు పంపడం మన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పంపించి దాన్ని ఫాలో చేయవలసిన బాధ్యత కూడా మన పైన నుంచి పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క 32 కోట్లు మాత్రం నాకు ఐడియా లేదు. ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ కింద 15 కోట్ల రూపాయలు సాక్షన్ అనే టెండర్ కానీ 11 గ్రామ పంచాయతీలకు మన 15 కోట్ల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ కింద సాక్షన్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ విడత 7.5 కోట్లు పెట్టినప్పుడు వాళ్ళు టెండర్ పిలుపుకునే కారణం నిన్న కూడా ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీఆర్తో మాట్లాడినా మెట్రో వాటర్ వర్క్ తెంపి ట్యాబింగ్ సైడ్ ఒకటి మనకి ఇవ్వాలి. వాళ్ళ చూడడానికి ఇష్టం ఒక స్కెచ్ వాళ్ళు ఒక ఐడెంటిఫై చేస్తే వాళ్ళు దాని ద్వారా అప్పుడు వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినట్టే టెండర్ ఇస్తామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవిస్తా ఉన్నాను. అదేవిధంగా 2008లో కొంపల్లి గ్రామ పంచాయతీ వారు కూడా గ్రామ పంచాయతీ 50 లక్షల ఎకరాలు నేను నాకు మన సర్పంచ్ గారు చెప్పినప్పుడు మొదటి మొన్న మెట్రో వారు ఎంపీతో మాట్లాడినా దూలపల్లి దాకా లేదు కాబట్టి దూలపల్లి చేయాలని చెప్పేసి ఆ యొక్క ప్రపోజల్ కూడా ఇండియా సర్పంచ్ అనుకోకుండా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అతను కూడా సహాయపడే ఉన్నారు ఎంపీలతో మాట్లాడుతున్న పరిగెత్తామని. అదేవిధంగా ఈ యొక్క రాంచీ వాళ్ళ డంపింగ్ కృష్ణారెడ్డి గారు చెప్పారు ఒకసారి ఆలోచించా నేను మాత్రం ఎక్కువ పార్టీలో ఖచ్చితంగా మాట్లాడతా పార్టీలకు ప్రాంతాల కూడా ఖచ్చితంగా మాట్లాడేస్తున్నాను. ఈరోజు వేస్ట్ మేనేజ్మెంట్ ఎవరి ప్రభుత్వంలో వచ్చింది ఇవాళ సుబ్బులాపూర్ మండల ఇండియా సర్పంచ్ అనే చెప్తారు ఇవాళ ఎంత పరిస్థితి ఏ పరిస్థితి అక్కడ చెప్పారు. నేను అందులో ఒక తీర్పు పోదలుచుకోలేదు. రాంచీ వాళ్ళకు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకి అగ్రిమెంట్ చేసింది వాళ్ళు వాస్తవం జవహర్లాల్ డెబ్బీ గారి విషయాలని చెప్పి దాని తర్వాత నేను సుబ్బులాపూర్ మండల ఎన్నికలు నేను మన కాన్స్టిట్యూషన్ ఎన్నికైనాక మండలంలో పోయినప్పుడు అందరూ కూడా సర్పంచ్ రిప్రజెంట్ చేసినప్పుడు కలెక్టర్తో మాట్లాడి సత్యనారాయణ ద్వారా అది
అది ఆత్మీయ జరిగింది. ఒక లెటర్ కూడా పెట్టి జరిగిందని కూడా నేను పరిగణిస్తా ఉన్నాను. అది ఎటువంటి కోశాలని వచ్చినా కానీ మన ముగ్గురే లేదు, మీ అందరు సహకారం తీసుకొని దాని కొరకు పోరాటం పోరాడే అవకాశం కూడా రాదు. ఎందుకంటే కలెక్టర్ గారు చూడే చెప్పినాం సార్, సిటీకి దగ్గర ఈ సిటీ దూరం నర్సాపురాలు ఇష్టపోయేది చుట్టుపక్కల ఇల్లు ప్రస్తుతం ఉన్న వేస్ట్ మేనేజ్మెంట్ ఇచ్చేసిన మనం బాధ రాలేదు. కొంతమంది మీకు మూడు గ్రామాలను అబద్ధాలని చెప్పడం జరిగింది కూడా నేను పరిగణిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క రాషన్ కార్డు కానీ ఈ యొక్క పసిప విషయంలో గతంలో కూడా మనము ఒక నిర్వహణ జరిగింది. ఉత్తులాపూర్ మండలానికి తమకు గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా అర్థమైన వస్తుంది కాబట్టి కొంత సమయం తీసుకున్నా చేపిద్దామని చెప్పి మనవి చేస్తూ ఈ రోజు నేను కృష్ణారెడ్డి గారిని మనవి చేస్తున్నా. మహాసీమలు పెట్టి